ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథము 5:11. సహోదరి సహోదరులారా, దేవుడు సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించును, ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేయును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును అని. ప్రియులారా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఏసయ్య తన శిష్యుల తట్టు చూచి ఈ విధంగా అంటున్నాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును అని. సహోదరి సహోదరులారా, జ్ఞానము లేనివారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. దేవుని ఉపదేశమునంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దీనుల ఎడల నీవు దయగలవాడవు, కనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము మా ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకుని మమ్మును మేము అలంకరించుకునుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.